ఆచార్య దేవా ఏమంటివి ఏమంటివి, చాత్రి బొమ్మన సూతు సుతునకు ఇందు నిల్వారత లేదందువా, ఎంత మాట ఎంత మాట. ఇది క్షాత్రి పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం మట్టిది, అతి జుగుప్సాగరం నీసం మట్టిది, మట్టి కొండల్లో పుట్టిది కదా, నీదే కులము. ఇంత ఎలా అస్మతి తాముడు కొడుకుల వృద్ధులైన ఈ శాంతనవుడు శివ సముద్రుల భార్య అయిన గంగా గర్భరాజు నియించలేదా, ఈయనదే కులము. నాతో చెప్పించమయ్యా, మా వంశంకు మూల పురుషుడైన ఈ వశిష్ఠుడు దేవదేశకు ఊర్వశి పుత్రుడు కాదా, అతడు పంచమజాతకన్యందు ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంగానే ఎందు పరాశుడిని, ఆ పరాశుడు పలుపడుచైన మత్స్యకన్య మా తాత వ్యాసుని, మా పితామయ్య అంబికతో మా తండ్రిని, పిన్న పితామయ్య అంబాలికతో మా పిన్న తండ్రి పాండురాజును, మా ఇంటి దాసుతో ధర్మ నిర్మాణ చరుడిని నీచే కీర్తించబడుతున్న ఇతర దేవుని కనలేదా. సందర్భాన అవసరం బట్టి క్షేత్ర బీజ ప్రధానములతో సంక్రమైన మా కురువంశము ఏనాడు కులహీనమైనది కాగా, నీడు కులము కులము అని వివాదమయ్యేందుకు ఓహో రాచరిక మారుతి నిర్ణయించినది. ఆయన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమైన అంగరాజ్యమునకు ఇప్పుడే ఇతని మూర్తాభిశక్తిని కావించుతున్నాను. సోదరా దుశ్శాసన నవరత్న కిరీటమును వేగముగా తెమ్ము. మామ గాంధార సార్వభౌమ స్వర్ణ సింహాసనం తెమ్ము. కళ్యాణ భద్రులారా మంగళ సూర్యారవములు మూగరిండు. నంది నాగదులారా కర్ణమా రాజుకు కైవారం కావింపుడు. పుణ్యంగులనారా ఈ రాధాసుతునకు కస్తూరి తినకము దిద్దుము. నేను ఈ రాజరాజును మహాజనుల సమక్షమున ఈ కుల